सेपियंस, वेलकम बैक टू कॉस्मोफेट्स। लेट्स गो बैक टू द हिस्ट्री ऑफ गोल्डन टाइम्स। అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవారు. ఆ రాజు ఎప్పుడూ వారి రాజ్య ప్రజల శ్రేయస్సు కోసం పరితపించేవారు. పండితుల దగ్గర నుండి సేవకుల వరకు వారి బాగోగులను చూసుకునేవారు. ఇలా ప్రశాంతంగా ఉన్న రాజ్యంలో అనుకోని విపత్తులాగా ఒక రాక్షసుడు కాలు మోపాడు. ఎంతో మంది ఋషులను పండితులను తన చేష్టల ద్వారా హింసించేవాడు. దీని వల్ల రాజ్యమంతా సతమతమవుతోంది. ఆ సమయంలో రాజు రాక్షసుణ్ణి సంహరించడానికి సిద్ధమవుతూ ఉంటారు. అప్పుడు రాణి కూడా రాజుతో తోడుగా వెళ్తారు. యుద్ధం జరుగుతున్న సమయంలో ఆ రాజుని రాక్షసుడు తన ఆయుధంతో స్పృహ కోల్పోయేలా చేశాడు. అప్పుడు రాణి స్వయంగా రాక్షసుణ్ణి సంహరించారు. ఎప్పుడైనా సరే చెడు మీద మంచే గెలుస్తుంది. కాబట్టి దుష్ట సంహారం జరిగిన విజయోత్సాహంలో రాజ్య ప్రజలంతా దీపాలను వెలిగించి తమ సంతోషాన్ని చాటుకున్నారు. సో మీ అందరికీ తెలుసుంటుంది కదా, ఈ కథలో రాజు శ్రీకృష్ణుడు, రాణి సత్యభామ, మరియు రాక్షసుడు నరకాసురుడు. హ్యాపీ దీవాలి. Happy children.